ఓం శాంతి. మన ఇంటిలో భగవంతుని యొక్క ప్రేమ, ఆనందము, శాంతి, పవిత్రత కిరణాలను నలువైపులా వ్యాపింపచేసి తీశాలిగా చార్జింగ్ చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఈ శరీరాన్ని నడిపించి రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో విరాజమానమై ఉన్నటువంటి చైతన్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను శాంత స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, ఇప్పుడు నా మనస్సు చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ప్రభు ప్రేమతో, ఈశ్వరుని యొక్క జ్ఞాపకాలతో, తండ్రి ఇచ్చినటువంటి వరదానాలతో చాలా ఆనందంగా ఉంది. నేనెంతో భాగ్యశాలి ఆత్మను. నా అడుగు అడుగులో కూడా భాగ్యమే నిండి ఉంది. నేను ఆత్మను నిశ్చయబుద్ధి విజయంతి ఆత్మను. ఇప్పుడు ఒక అద్భుతమైన విజువలైజేషన్ చేయండి. మహాశక్తి పరమ పవిత్రత సాగరలో సృష్టికే రచయిత అమర్నాథ్ విశ్వనాథుడు అయినటువంటి పరం జ్యోతి స్వరూపం పరమాత్మ ఆ పరంధామం నుంచి కిందికి వస్తూ వస్తూ సూక్ష్మవతనంలో బ్రహ్మ యొక్క భృకుటి స్థానంలో ప్రవేశించారు. బాప్దాద తన అనంతమైన దివ్య పవిత్రత శక్తితో ఆకాశం నుంచి కిందికి వస్తూ వస్తూ నా ఇంటిలోకి ప్రవేశించారు. నేను ప్రతిరోజు భక్తిలో ఎక్కడైతే పూజ చేస్తానో ఆ మందిరతుల్యమైన పవిత్ర స్థానంలో ప్రభు పరంపిత పరమాత్మ ఒక గొప్ప ఆసనంపై విరాజమానమై ఉన్నట్టు నా కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి, నీ లీల అపరం అపారం. నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. బాబా, ప్రతి క్షణం ఇలాగే నీ తోడు, నీ దీవెనలు కావాలి తండ్రి. బాబా యొక్క కనుల నుంచి పవిత్రత, స్నేహం, ప్రేమ, ఆనంద కిరణాల యొక్క దృష్టిని స్వయం నాలో నింపుకుంటూ నేను అనుభూతి చేసుకుంటున్నాను. తండ్రి ప్రేమలో లవలీనమయ్యాను. బాబా, నా అడుగు అడుగులో కూడా నీ తోడు కావాలి, నీ సహయోగం కావాలి. ఈ తల మీద ఎప్పుడూ నీ చేయి ఉండాలి. ఈ హృదయంలో ఎప్పుడూ నీ స్వరూపమే ఉండాలి తండ్రి. ఈ ప్రపంచంలో మీరు నాకు అందరికన్నా అత్యంత ప్రియమైన వారు.
తండ్రి యొక్క శుద్ధమైన స్వచ్ఛమైన ప్రేమ, ఆ పవిత్ర ప్రేమ బాబా, నీ ప్రేమ గంగాజలం. నువ్వు నా పక్కన ఉంటే ఏ పరిస్థితి, ఏ తుఫాన్, ఏ వికారము, ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. అలా తండ్రి ప్రేమలో లవలీనమై ఆ ప్రేమ అనే గంగాజలంతో నా మనస్సులోని అశుద్ధతని, అస్వచ్ఛతని, సూక్ష్మ కాలుష్యాలన్నింటినీ శుద్ధి చేసుకుని నేను కూడా బాబా సమానంగా భగవంతుని ఫరిస్తాను. విశ్వంలోని అనేక మంది ఆత్మల యొక్క దుఃఖాన్ని, అశాంతిని, బాధని దూరం చేసేటువంటి భగవంతుని ఫరిస్తాను. నా ఇంటిలో పరమాత్మని యొక్క అనంత దివ్య తేజస్సుతో కూడిన ఆ దివ్య శక్తి స్వరూపాన్ని చూసి నా మనస్సు పులకించిపోతుంది. తండ్రి, నాకు ఇదే వరదానాన్ని ప్రసాదించండి. ఈ పెదవుల పైన, ఈ మనస్సులో ఎప్పుడూ నీ జ్ఞాపకాలే, నీ నామస్మరణయే చేస్తూ నేను కర్మయోగి ఫరిస్తాగా అవ్వాలి. నా బాధ్యతను నిర్వర్తించాలి తండ్రి అని బాబా ప్రేమలో నేను లవలీనమైపోయాను. నేను బాబా యొక్క కంటి కనుపాపను, హృదయ సింహాసన అధికారిని, నా తండ్రి చిత్ర ఛాయలో నేను సురక్షితంగా, నిరోగిగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉన్నాను. ఇప్పుడు ఒక అందమైన విజువలైజేషన్ చేద్దాము. ఆ అనంత దివ్య తేజస్సుతో ఉన్నటువంటి తండ్రి యొక్క హస్తాన్ని నేను పట్టుకొని నా ఇల్లు మొత్తం తిప్పుతున్నాను. నా ఇల్లు ప్రభు శక్తితో ప్రశాంత నిలయం, ఆనంద నిలయం, సంతోషాల నిలయమైపోతుంది. ఎక్కడ భగవంతుడి అడుగు పడుతుందో అక్కడ కష్టాలు, నష్టాలు, విఘ్నాలు, సమస్యలు సమాప్తి, ఫినిష్, భస్మం. ఆ ఇల్లు మందిరం, తీర్థస్థానం. అనేక మంది ఆత్మలకు ప్రభు పరిచయాన్ని ఇచ్చి ప్రభు ప్రేమని పంచేటువంటి లైట్ హౌస్ మైట్ హౌస్ అవుతుంది. నేను ఇల్లంతా బాబాని తిప్పుతూ ఉన్నాను. బాబా యొక్క అనంతమైన దివ్య కిరణాల తేజస్సుతో నా ఇల్లు ప్రకాశమయమైపోయింది. బృందావనంగా, మమతల కోవెలగా మారిపోయింది. ఇది నిజం. నా మనస్సులో భగవంతుని పట్ల ఇంత ప్రేమ, ఇంత నిశ్చయం ఉంది. ఎందుకంటే నేనే ఆ జ్ఞాన అర్జునుడిని, ఆ పరమాత్మాభిరాముడి యొక్క సంతానాన్ని. నేను ఆయన కోసం ఎంతో తపించను, భ్రమించను,
వెతుకుతూ వచ్చాను. ఈరోజు నా తండ్రి నాకు లభించారు. ఆ తండ్రి ప్రేమ లభించింది. అలా ఇల్లంతా బాబా చేయి పట్టుకొని నేను తిప్పాను. తరువాత బాబా ముందు కూర్చున్నా. నేను, నా కుటుంబ సభ్యులు, నా పారివారిక సభ్యులు, నా సంబంధ సంపర్కంలోకి వచ్చే వారంతా కూడా బాబా ముందు సూక్ష్మ రూపంలో ఇమర్జ్ అయి ఉన్నా. బాబా తన వరదాని హస్తాన్ని మా తల మీద పెట్టి, నిశ్చింత చక్రవర్తి భవ, ఆనంద స్వరూప భవ, విఘ్న వినాశక భవ, అన్ని సమస్యలు నష్టమవ్వాలి అని అనంత వరదానాలతో మా పుట్టేరూపి చోలెను నింపుతున్నారు. ఎంత సంతోషం అనిపిస్తుందండి. దేనికోసం తపస్సు చేశాను, భక్తి చేశాను, అది ఫలించింది, అది సిద్ధించింది. భగవంతుడు రాజీ అయిపోయారు మా సత్యమైన హృదయాల పైన. మనస్సు నిండా సంతోషం, రోమ రోమాలలో ఆనందం, పవిత్రత, దివ్యత. మా చుట్టూ, మా ఇంటి చుట్టూ ఈశ్వరుని యొక్క అనంతమైన రక్షణతో కూడిన పరం పవిత్రత శక్తి ఆ తండ్రి యొక్క చిత్ర ఛాయలో సురక్షితంగా బాబా ఒడిలో నిశ్చింతగా ఉన్నాము. ఇలాంటి శ్రేష్ఠ సంకల్పాలతో ఇంటి వాతావరణం శుద్ధంగా, స్వచ్ఛంగా, వాయుమండలం అంతా కూడా పరివర్తన అవుతుంది. జ్ఞాన యోగాలతో ఆనందంతో నిండిపోయింది. చాలు, ఈ మనస్సు, ఈ హృదయం సంతృప్తితో పొందాల్సింది పొందేశాను తండ్రి. పొందడానికి ఇక ఏమీ లేదు. ఒకటే కోరిక, సదా ఈ పెదవులపైన నీ గుణగాయనం, ఈ కనులలోని దివ్య స్వరూపం, నా మాటలలో నీ మాటలే, నా చెవులలో సదా నీ జ్ఞానామృత ప్రవాహం, ఈ చేతుల ద్వారా శుభ కర్మలు శ్రేష్ఠ కర్మలే సరగాలి అని కోరుకున్నాను. ఇలా అందరం తండ్రి నుంచి వరదానాలను, దృష్టిని, ప్రేమని నింపుకున్నాం. ఆనందమైన అద్భుత సుఖాన్ని అనుభూతి చేసుకుంటున్నాము. ఇప్పుడు భగవంతుని యొక్క అనంత దివ్య శక్తి మా ఇంటి వరకే పరిమితం కాకుండా నేనున్నటువంటి గ్రామానికి, మొత్తం పట్టణానికి, తద్వారా జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం
బ్రహ్మాండం విశ్వం నలువైపుల నలు దిక్కుల దశ దిశల వ్యాపిస్తూ అందరి సమస్యలు పరిష్కారమైపోయి అందరి హృదయాలలో ప్రసన్నత ఆనందం దివ్యత రావాలి అందరి వికర్మలు పాప భారం నష్టమైపోవాలి ప్రతి ఒక్కరి హృదయం నుంచి మనస్సు నుంచి నోటి నుంచి ఈశ్వర సర్వేశ్వర ప్రభు తండ్రి అనే జయ జయకార ధ్వనులు వినిపిస్తున్నాయి ఈ భూమి ఈ పుడమి ప్రకాశంతో దేవతల భూమిగా స్వర్గంగా బృందావనంగా మారుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని నేను చూస్తున్నాను ఇదొక అందమైన అద్భుత దృశ్యం ప్రతి ఒక్కరి చుట్టూ భగవంతుని అనంత శక్తి సర్వే జనాః సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు అని భగవంతుని వరదానాలతో ప్రతిధ్వనించిపోతుంది పుడమి పృథ్వీ ఏ పంచతత్వాలు ఆయన రాకతో పావనమైపోయాయి ఇలా ఇంటింటిలో బాబా యొక్క ప్రకాశాన్ని నింపుకుందాము మనస్సులో బాబా యొక్క స్మృతి ఓం శాంతి.